చేయిదొరుపేచి విడనజములై సువైత మిగనచ్చిరుకుళవి పడనాగత్త అనేకిడాడ పరువరే తోళ్పరం పురుడం நெடுவாயில் கவராத நிறையினால் குறைவு இளமே ஆழ்வார் திருவடிகளே சரணம். శ్రీశైలాభిజనాంబురాశిశశినం శ్రీకృష్ణతాతాత్మజం శ్రీశైలాన్వయదేవనాథసుధియః ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహతాతయ గురోః న్యస్తాత్మరక్షాభరం విద్వద్వృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే. పరమ భాగవతోత్తములారా, నేడు ఆళ్వార్ శ్రీసూక్తి నందు 4వ శతకం 8వ దశకం 3వ పాశరములోని ఒక విశేషాన్ని తెలియజేసుకుంటున్నాము. మడనెంజాల్ కురవిల్లా మగల్ తాయ్ సైదు ఒరు పేచ్చి విడనంజ ములసు వైత్త மிகும் ஞானச்சிறுகுழவி படனாகத்தனை கிடந்த பருவரைத்தோல் பரம்புருடன் நெடுமாயன் கவராத நிறைவினால் குறைவிலமே. நெடுமாயன் கவராத ஈ பகவந்துடு ஆசிஞ்சனி ஈ சரீரமு ஈ ஸ்திரீத்வமு எந்துக்கு அனி நம்மாழ்வார்லு தெளியஜேஸ்துன்னாரு. ఈ పాశురం యొక్క సంగ్రహమైన అర్థం మనం చూసినచో, మడనెంజాల్ కురైవిల్లా మృతుత్వములో ఎటువంటి లోపము లేనటువంటి వాడు, మగల్ తాయ్ సైదు ఉరుపేచ్చి విడనంజముల శువైత్త, అంటే యశోదాదేవిలాగా ఒక పిశాచి ఆ చిన్ని కృష్ణునికి తన యొక్క స్తనము నుండి క్షీరాన్ని ఇవ్వాలి చెప్పి ఆ విషాన్ని అక్కడ జపించి ఆ కృష్ణ సంహారం చేయాలి అని చూసినప్పుడు ఆ పాలను తాగడమే కాకుండా ప్రాణాన్ని హరించిన వాడు ఆ చిన్ని కృష్ణుడు. దుష్ట స్త్రీ యొక్క ప్రాణాన్ని హరించిన వాడు. తరువాత మిగుజ్ఞాన చిరుగుళవి, సిరుకుళవి మిగుజ్ఞానం, ఎంత విరుద్ధము అంటే చిన్న పిల్లవాడు కానీ ఎక్కువ జ్ఞానము కలిగిన వాడు. అది ఎవరికి వస్తుంది? భగవంతునికి మాత్రమే. అటువంటి చిన్ని కృష్ణుడు పడనాగత్తనగడంద, ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఎవరు అంటే పడై నాగత్తుక్ అంటే అక్కడ శ్రీవైకుంఠములో ఆ ఆదిశేషుని పైన వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే ఇక్కడ శ్రీకృష్ణుడుగా వచ్చాడనే విషయాన్ని తెలియజేస్తున్నారు. పరువరైతోల్ పరంపురుడన్, మంచి గుండ్రనిటువంటి భుజములు కలిగినటువంటి ఆ పరమపురుషుడు నెడుమాయన్, ఆశ్చర్యకరమైన చేష్టములు కలిగినటువంటి ఆ స్వామి ఆదరించని కవరాదని రవినాల్ కురైవిలమే. అటువంటి స్వామి ఆశించని ఒక విషయాలు నాకు వద్దు అని నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకిగా ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఆ యశోదాదేవి యొక్క వైశిష్ట్యము, అదే సమయంలో భగవంతుడు నాగపర్యంకముత్సృద్య అని చెప్పినట్టు అక్కడ నుండి రావడము, అన్ని విషయాలు ఇక్కడ కీర్తించబడ్డాయి. మడనెంజాల్ కొరవిల్లా, మృదుస్వభావము కలిగినటువంటి ఆ యశోదాదేవి కొరవిల్లా కొంబనార్కెల్లాం కొడుందే కొడవెళకే ఎంబెరమాటి యశోదా అరియురాయ్ అని తిరుప్పావేలు. అంటే ఆమె యొక్క మృదుస్వభావము చేత అందరికీ కూడా నాయకిగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అక్కడ. అదే ఇక్కడ మడనెంజాల్ కొరైవెల్లాం,
మగల్తాయిసైది ఉరుపేచ్చి విడనంజములై సువైత అంటే ఆ తల్లిగా, ఇక్కడ తల్లి అంటే గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠపత్ని, తథైవ చ పత్నీమాత సుమాత చ పంచయితాః మాతరః స్మృతః అన్నారు. ఐదు మంది తల్లి తల్లులు. అటువంటి తల్లులలో గురుపత్ని మొదటి తల్లి అయితే రాజపత్ని యశోదాదేవి నందగోపురుని యొక్క భార్యగా ఉంటూ ఆమె ఈ చిన్ని కృష్ణుణ్ణి పోషిస్తున్నది. అటువంటి ఆ పత్ని యొక్క రాజపత్నిగా ఉన్నటువంటి ఆమె ఒక తల్లి అని చెప్పారు. ఆ యొక్క తల్లి వేషములో వచ్చినటువంటి పూతన అనే ఒక పిశాచి ఆ కృష్ణ సంహారానికి పూనుకుని ఉంటే విడ నంజమైసువైత దాన్ని చాలా ఆస్వాదించారట. అటువంటి ఆస్వాదన చేసి ఆమె యొక్క ప్రాణహరణము చేసినటువంటి ఎవరైతే భక్తులను హింసిస్తారో వాళ్ళని రక్షించడమే భగవంతుని యొక్క కర్తవ్యం కాబట్టి తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. మహాభారతంలో మనం చూసినప్పుడు ఆ దుర్యోధనాదులు భీమునికి విషాన్ని ఇచ్చి చంపాలి అని చూసినప్పుడు ఆయన ఇంకా మరింత ఆజానుబాహుగా పెరుగుతూ వచ్చిందట ఆయన శరీరం. అది భగవంతుని యొక్క చేష్ట. నచ దుఃఖాత్మకం కించిత్ నచ కించిత్ సుఖాత్మకం అనే వాక్యం అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క యశోదగా వేషాన్ని నటించి తీసుకోవచ్చిన పూతను సంహరించినటువంటి ఆ స్వామి, అంటే విరోధి నిరసనం చేసే ఆ స్వామి మిగుజ్ఞాన చిరుగుడవి. ఆహా, ఆళ్వార్లు ఎంత బాగా కీర్తించున్నారు. మిగుజ్ఞాన చిరుగుడవి బాలాకృతేర్వట బలాశమితస్య బ్రహ్మాండ మండలమభూత్ ఉదరైకదేశే అన్నారు. అంటే ఆ వటపలాశంలో ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఈ బ్రహ్మాండ మండలమభూత్ ఉదరైకదేశే, ఈ ఉదరములో ఒక ఏకదేశములో ఈ బ్రహ్మాండాన్ని పెట్టుకున్నారంటే ఆశ్చర్యం. చిన్ని కృష్ణుడుగానే చేశారు. అదే ఇక్కడ ఆళ్వార్లు చాలా చక్కగా చెప్తున్నారు. మిగు జ్ఞాన చిరుగుడవి, చిన్నవాడుగా ఉన్నా ఎక్కువ జ్ఞానంతో ఉన్నా అంటే అన్ని ఆ యొక్క చేష్టితములు, ఆ జ్ఞానం అటువంటిది పరబ్రహ్మ యొక్క జ్ఞానం అన్నమాట. తర్వాత యహ సర్వజ్ఞ సర్వవిత అని భగవంతునికి నామధేయం ఉంది. అదే కాకుండా ఎన్నో ఆ చిన్నపిల్లవాడుగా చేసిన చేష్టలు చూసినప్పుడు ఆ రోకలికి ఏదైతే ఉందో అది చెట్టు మధ్యలో తీసుకొని పోయి వాళ్ళకు మోక్షాన్ని ఇచ్చినవాడు ఆ చిన్ని కృష్ణుడు. కాళీయమర్దనం చేసినది కూడా చిన్ని కృష్ణుడుగానే చేశాడు. తర్వాత ఆ శకటాసురుణ్ణి వధించింది కూడా ఈ చిన్ని కృష్ణుడే. అంటే భగవంతుడు చిన్నడుగాడుగా ఉన్నాడు కూడా ఆ విధంగా తన యొక్క శరీరాన్ని చేసుకున్న తన యొక్క ప్రతాపాన్ని మాత్రం భక్తులకి తెలియజేసిన విషయం అన్నమాట. మిగుంజాన చిరుగుడవి ఇలాగ ఉన్నట్టు ఆ శ్రీకృష్ణుడు పడనాగత్తే అనగడంద. ఆహా, ఇక్కడ యదుకులంలో ఉన్నాడు కదా, కాబట్టి ఇతను చిన్నవాడే, ఏదో పిల్ల చేష్టలు చేస్తున్నాడా అంటే కాదు, ఈయన ఎవరు అని ఆళ్వార్లు తెలియజేస్తున్నారంటే ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంగముత్సృజ్య హి ఆగతో మథురాంపురీం. ఈ మథురాంపురీం నాగపర్యంకం విసృజ్య అంటే అప్పడనాగత్ అనగడంద. ఆ ఆదిశేషం తల్పంలో ఉన్నటువంటి ఆ స్వామి ఇక్కడ వచ్చారనే విషయాన్ని, అంటే ఈ రెండింటికి సంబంధ బాంధవ్యాన్ని తెలియజేస్తేనే ఈయన గొప్పవారు అనే విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ నారాయణుడే, లక్ష్మీనారాయణుడుగా ఉన్నటువంటి ఆ స్వామియే ఈ క్షీరార్ణవనికేతన. ఆ క్షీర సముద్రంలో వేంచేసినటువంటి స్వామి వారు ఇక్కడ విచ్చేశారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. పరువరైత్తోల్ పరంబురుడన్ పరమపురుషుడు, ఆయనే పరమపురుషుడు. అందరము మనమందరం పురుషులమే అంటే కాదు, ఎవరు పరమపురుషుడు అంటే ఎక్కడ తనకు అస్వాతంత్రం లేని చోట ఎవరికైతే ఉందో వాళ్ళే పరమపురుషులు. మానవులందరికీ ఏదో ఒక చోట దీనత్వం ఉంది, ఆశ్రయత్వం ఉంది, ఎక్కడా కూడా మన స్వతంత్రంగా ఉండవలసిన ఆస్కారం లేకుండా ఉంది, కానీ భగవంతునికి అలా లేదు. కాబట్టే పరువరైత్తోల్ ఆజానుబాహు అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
అంటే అక్కడ రామాయణంలో కూడా ఎటువంటి రాముడు, స్వరూప గుణాల్ని విశ్లేషించే ఆ రాముడు ఎవరు అంటే ఆజానుబాహు, ఆ జానుబాహు అన్నారు. అంటే నిలబడితే ఆ చెయ్యి ఆ మోకాల వరకు వచ్చేట్టుగా ఉంటే ఆ రాముడు ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అలాగా పరువరైత్తోల్ పరంపురుడన్, అలాగ ఆజానుబాహుగా ఉన్నటువంటి గుండ్రని భుజములు కలిగినటువంటి ఆ స్వామి నెడుమాయన్. ఆహా, కృష్ణునికి నెడుమాయన్ అనే శబ్దమే ఉత్తమమైన శబ్దం. వేరే ఏ అవతారంలో కూడా మనం చెప్పలేం. ఆయన మాయావి పరమానందం అని చెప్పినట్టుగా ఆ నెడుమాయన్ అనే శబ్దం వారికి మాత్రమే. ఎటువంటి నెడుమాయన్ అంటే చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు, కంసుణ్ణి సంహరించాలి, కువలయాపీడమనే ఆ గజాల్ని చంపాడు, నేరుగా సింహాసనంలో వెళ్ళి ఆ కంసుడు కూర్చున్నటువంటి ఆ సింహాసనంలో చిన్నివాడుగా ఉన్నవాడు తన కాలుతో తన్ని ఆయన సంహారం చేశాడు ఈ చిన్ని కృష్ణుడు. అదే మాయ. ఒక్కొక్కటిగా తీసుకుని ఆయన యొక్క చర్యలన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తర్వాత శిలాదే స్త్రీత్వాది విపరిణతి అస్తు అద్భుతమిదం. ఎటువంటి భగవంతుని యొక్క మాయ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే శిలాదే స్త్రీత్వాది, శిలలని స్త్రీలు స్త్రీలుగా మరిచారట, అంటే అహల్య శాప విమోచనం చేశారు. ఆ తన యొక్క పాద ధూళి తగిలిన వెంటనే అహల్యకు శాప విమోచనం అయిపోయింది. తతోప్యేతచిత్రం యదు తదహనస్యైవ హిమత. దానికంటే చాలా విచిత్రమైన ఒకటి ఉంది. ఏమంటే రామాయణంలో హనుమంతుల వారు అన్నిటిని దహించి వేస్తే సీతామహాదేవి యొక్క మనస్సు చేత ఆయనకు మాత్రం ఎటువంటి వేడి తగలకుండా హిమవత అంటే చాలా చల్లగా ఉన్నదట హనుమంతుల వారికి. అది భగవంతుని యొక్క మాయ, అమ్మవారి యొక్క మాయ. తృణస్యైవ అస్త్రత్వం రిపుషు నిహతే రేవహిత. తృణస్యైవ అస్త్రత్వం అంటే సీతాదేవినితో ఉన్నటువంటి ఆ రాముల వారికి కాకాసురుడు వచ్చి గుచ్చితే సీతాదేవిని వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక గడ్డిపోచను తీసుకొని దాన్నే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించినటువంటి వారు ఆ భగవంతుడు. అదే నెడుమాయన్. తర్వాత రిపుషు నిహతే రేవహిత. శత్రువులకు కూడా ఆయన మోక్షాన్నే ఇచ్చారు. ఆశ్చర్యం, భగవంతుని చేత ఎవరైతే సంహరింపబడ్డారో వాళ్ళందరూ కూడా మోక్షాన్నే పొందారు. రావణాసురుడు కానీ లేదు, మారీచుడు కూడా. మారీచుడి దగ్గర విషయం వచ్చినప్పుడు అయ్యా నువ్వు జింకగా వెళ్ళి అంటే నేను వెళ్ళను అంటాడు, కానీ చివరికి నువ్వు వెళ్ళితే నువ్వు వెళ్లకుండా ఉంటే బాగుండదు అంటే నేను చంపేస్తాను అంటే ఆ రాజు లేదు లేదు నీ చేతుల్లో చంపబడితే నేను మోక్షానికి వెళ్ళాను, ఆ రాములు వారి ద్వారానే నేను చంపబడతాను, అప్పుడు మోక్షానికి వెళ్తా అంటాడు. ఈ విధంగా భగవంతుని యొక్క లీలలు ఏమంటే రిపుషు నిహతే రేవహిత. రిపుషు శత్రువులుగా ఉన్నా కూడా చంపబడ్డ వాళ్ళైతే వాళ్లకు మోక్షాన్ని కలిగించిన వాడు ఆ భగవంతుడు. పదత్రాణేనైవ త్రిభువన పరిత్రాణమిది. పదత్రాణేనైవ త్రిభువన పరి అంటే ఆ అయోధ్యను పరిపాలించింది ఏమి అంటే ఆయన యొక్క పాదుకులు ఈ ముల్లోకాల్ని పాలించింది. చూడండి, భగవంతుని యొక్క మాయ ముల్లోకాల్ని పోషించినటువంటి పరిపాలించినటువంటి ఏది అంటే ఆ రాముని పాదుకులు. అటువంటి నెడుమాయన్ కవరాద, ఆ భగవంతుని యొక్క ఎన్నో చేష్టములు ఉన్నా కూడా వారిని ఆశించని వారికి ఇష్టము లేని ఈ శరీరము నిరవినాల్ కొరైవిలమే. నిరవినాల్ వారి ఎవరైతే దాన్ని ఆశించలేదో కాబట్టి స్త్రీలకు ఉన్న మనస్సుని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఏ విధంగానూ కూడా నన్ను ఆశించని ఇన్ని గుణములు కలిగినటువంటి భగవంతుడు నన్ను ఆశించకపోతే ఈ యొక్క శరీరము ఉపయోగము లేనిదిగా అవుతుంది, నేను పరాంకుశ నాయకిగా ఏ విధంగా ఉంటాను, ఈ స్త్రీత్వానికి అర్థమే లేకుండా పోతుందనే విషయాన్ని ఈ యొక్క పాశురంలో నమ్మాళ్ళు వారిని తెలియజేస్తున్నారు. అంటే ఈ పాశురంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్వరూప రూప గుణ ఐశ్వర్యాలు, తర్వాత వారు విరోధి నిరసనంగా చేసినటువంటి విషయాలు, ఆ పోతన ఘాతము, చిన్నవాడుగా ఉంటూ ఈ ప్రపంచాన్ని
శాసించిన వారు అనే విషయాన్ని తెలియజేయడం, ఆయన యొక్క నెడుమాయన్ అనే యొక్క విచిత్రమైన చేష్టల్ని తెలియజేయడం, ఇవన్నీ ఉన్నటువంటి అటువంటి భగవంతుడు తన్ను ఆశించాలనే విషయాన్ని ఆళ్వార్లు చక్కగా తెలియజేస్తున్నారు. ఈ పాసురం ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశవన్ తిరువడిగిలే శరణం. శిలాదేహే స్త్రీత్వాదిహి విపరిణితిహి అస్తు అద్భుతమిదం అన్నారు. అంటే ఒకసారి మనము తులసీదాస్ విషయంలో తీసుకున్నప్పుడు కూడా ఆ రాముల వారు ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత రాముల వారు వారింటికి వస్తే వీరేం చేస్తారంటే అయ్యా రావద్దండి అంటారు. అదేమండి, తీర్థం తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, మా ఇంటికి రావద్దు అంటున్నారంటే, కేవలం రామ నీ యొక్క పాద ధూళి ఒక్కటి తగిలితేనే ఎంతోమంది స్త్రీలు అంటే ఆ రాళ్ళుగా ఉన్నవాళ్ళు మోక్షాన్ని పొంది స్త్రీత్వాన్ని పొందారు. నేనుండేదేమో చిన్న గ్రహము, ఏ రాయిలో ఏ స్త్రీ ఉన్నది నాకు తెలియదు, అందరూ స్త్రీలుగా మారిపోతే నేను ఇక్కడ ఉండలేను అనే ఒక ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ యొక్క తులసీదాస్ దోహాలు కూడా మనం చూడవచ్చు. ఆ విధంగా కోరనారాయణ జయ్యర్ వారు కూడా పాషాణోపి యదంగ్రి పద్మరజస శాపాత్ మునేహే మోచిత, శాపాత్ మునేహే మోచిత, అటువంటి శాపము నుండి మోక్షాన్ని పొందిన వారు వీరు అనమాట. అంటే పాషాణోపి భగవంతుని పాదస్పర్శ తగిలితే ఆ రాయి కూడా మోక్షాన్ని పొందుతుంది. కాబట్టే తిరుమలకు మనం వెళ్ళేటప్పుడు కూడా ఆ కాలంలో భగవత్ రామానుజుల వారు మోకాళ్లతో వెళ్ళారు అంటారు. అంటే ఆ పాదస్పర్శ మనది తగలకూడదు, కానీ భగవంతుని యొక్క పాద ధూళి తగిలితే అది మోక్షాన్ని ఇస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా రాముని యొక్క ఒక అనుగ్రహానికి పాత్రలైనటువంటి ఆ అహల్యాదేవి, అదే రామునితో ఉన్నటువంటి సీతాదేవికి ఎవరైతే హింసను కలిగించారో వారికి కాకాసురునికి బ్రహ్మాస్త్రంగా పంపించారు. కానీ దాని తర్వాత ఏమైంది అంటే కాకాసురుడు ఏం చేశాడంటే త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గత. కాకాసురుడు త్రీన్ లోకాన్ పరిక్రమ్య బ్రహ్మాస్త్రాన్ని ఈయన గడ్డిపోచిన బ్రహ్మాస్త్రంగా చేసి వదిలారు. వెంటనే వెళ్ళారు ఇంద్రుని దగ్గర వెళ్ళాడు, చతుర్ముఖ బ్రహ్మ దగ్గర వెళ్ళాడు, ఆ రుద్రుని దగ్గర వెళ్ళాడు, ఉన్న మహర్షుల దగ్గరంతా వెళ్ళాడు. కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. చివరికి ఏమైంది కాకాసురునికి అంటే అదే రాముల వారి దగ్గర వచ్చి ఆయన దగ్గర శరణ్యం శరణు శరణు అని చాలా ఆర్తనాదం చేస్తూ అయ్యా నేను చేసిన తప్పైపోయింది అని అక్కడ పాడడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా భగవంతుని యొక్క విశేషంలో నెడుమాయన్ కవరాద అటువంటి ఆశ్చర్య చేష్టితం వలన భగవంతుని దగ్గర ఉన్నటువంటి ఒక విశేషాన్ని నేను తెలియజేస్తున్నాను. నాకు తెలుసు, కానీ అటువంటి భగవంతునికి కవరాద ఆయన ఆశించని నిరవినాల్ కొరవేలమే ఈ యొక్క స్త్రీత్వం ఉపయోగం లేకుండా పోతుందనే విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశికన్ తిరువడిగిలే శరణం. செய்தொரு பேச்சி விடன ஜமுலை சுவைத்த மிக ஞானச்சிறு குழவி படனாகத்த அணை கிடாத பருவரே தோல் பரம் புருடன் நெடுவாயில் கவராத நிறையினால் குறைவு இளம ஆழ்வார் திருவடிகளே சரணம்.